హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు మన ఛానల్లో అయితే స్వీట్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ గా అయితే క్యారెట్స్ అన్ని నీట్ గా వాష్ చేసుకునేసి పీల్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్స్ అన్ని కూడా సన్నగా అయితే తురుముకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg క్యారెట్స్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నేను నెయ్యి అయితే బయట కొనుక్కోనండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నెయ్యి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను మన ఛానల్లో. నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం ఇంకా కాజు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని మనం సన్నని మంట మీదనే మనము వేపుకోవాలండి. హై ఫ్లేమ్ కనుక పెట్టామంటే తొందరగా మాడిపోయి టేస్ట్ ఉండవు డ్రై ఫ్రూట్స్ అంతా మనము హల్వాలోకి యాడ్ చేసుకున్నప్పుడు. సో సన్నని మంట మీదనే మనం వీటిని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుద్రాక్ష అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎండుద్రాక్ష వేసిన వెంటనే తీసేయాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఎండుద్రాక్ష ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటుంది కదా, సో తొందరగా మనం తీసేసుకోవాలి. వేయడం అలా వెత్తేయడం అంతే, ఎక్కువసేపు పెట్టకూడదు దాన్ని. నెక్స్ట్ మనం తురుముకున్న క్యారెట్ అయితే కనుక ఆ నెయ్యిలోకి యాడ్ చేసేసుకుంటున్నాము. మీరు మీ ఇంట్లో ఎక్కువగా ఎలాంటి స్వీట్స్ చేసుకుంటూ ఉంటారో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం క్యారెట్ అంతా కూడా నెయ్యిలో బాగా మిక్స్ చేసుకున్నాము. పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం అయితే వేపుకుంటూనే ఉండాలండి క్యారెట్ని, లేదు అంటే కనుక కింద అడుగంతా మాడిపోతుంది. సో మనం కలుపుతూనే ఉండాలి పచ్చివాసన వెళ్ళేంత వరకు. నెక్స్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ కూడా మొత్తం వాటర్ టైప్లో అయ్యేంత వరకు మనం అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, షుగర్ అంతా కరిగిపోయి ఎలా అయితే అవుతుందో అట్లా అయ్యేంత వరకు మనం అయిన తర్వాత పాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పాలు అంతా కూడా బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ అయితే చూసుకోండి ఎలా ఉంది అని చెప్పేసి. షుగర్ కనుక మీకు సరిపోయింటే ఓకే, సరిపోనట్లయితే కొంచెం షుగర్ మళ్ళీ యాడ్ చేసేసుకునేసి మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకోండి. మధ్య మధ్యలో అయితే మనం మూత పెట్టి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పాలంతా ఆల్మోస్ట్ బాగా మనకి ఆవిరైపోయాయి, కొంచెమే ఉన్నాయి. ఇలా పాలు చిక్కగా అయిన టైంలో ఒకసారి అయితే కనుక ఒక మీరు చెక్ చేసుకోండి క్యారెట్ ఎంతవరకు ఉడికింది అని చెప్పి. ఇప్పుడు మనకి అడుగంటి పోతుంది కాబట్టి బాగా కలుపుకుంటూనే ఉండాలి, మూత పెట్టుకోకండి. ఈ టైంలో పాలంతా బాగా ఆవిరి అయిపోయిన తర్వాత ముందుగానే వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా అయితే మిక్స్ చేసుకోండి హల్వాతో పాటు. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల సూపర్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది మన క్యారెట్ హల్వాకి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు బాగా వేపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మన హల్వా ఇంకా టేస్టీగా తయారైపోతుంది. చూస్తున్నారు కదా, ఇంట్లోనే మనం ఎంత ఈజీగా హల్వా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా మనం దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇప్పుడు మనం చేసుకున్న ఈ హల్వాని మనమే తినేయాలన్నమాట, ఊర్లో వాళ్ళకి ఇవ్వకూడదు. సూపర్ ఉంది. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ఫాలో అయిపోయి నా తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.